మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అక్షయ తృతీయ. అక్షయమైన ఫలితాలను ఇచ్చే పవిత్రమైన రోజు. అయితే ఈరోజు రాత్రి వంటగదిలో గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్క వస్తువును పెట్టండి చాలు, లక్ష్మీదేవి నడుచుకుంటూ మీ ఇంటికి వస్తుంది, ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది, మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది, లక్ష్మీ అనుగ్రహం వలన ధనం మీ ఇంట్లో వర్షంలా కురుస్తుంది. మరి అక్షయ తృతీయ రోజు రాత్రి గ్యాస్ పొయ్యి కింద పెట్టవలసిన ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం. వాస్తవంగా ఇప్పుడు అక్షయ తృతీయ నాడు బంగారం వెండి లాంటి విలువైన వస్తువులు కొనటం రివాజుగా మారింది. కానీ అప్పో సొప్పో చేసి ఈ పండుగ జరుపుకోకూడదు. గుర్తుంచుకోండి, ఈరోజు అప్పు చేస్తే అది అక్షయమవుతుంది. వాస్తవంగా మన పెద్దలు ఈ అక్షయ తృతీయ నాడు విరివిరిగా దాన ధర్మ కార్యక్రమాలు చేసేవారు. ఎందుకంటే ఈరోజు చేసే జప తపములు దాన ధర్మములు అక్షయమవుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మత్స్యపురాణం 25వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులైనా సరే, లేక పుణ్య కార్యాచరణమైనా సరే, దాని ఫలితము అక్షయమవుతుంది అని ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమై అవుతుంది. ఈరోజు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది, అందుచేత విశేష పూజనీయమైనది. ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా సత్సంబంధ ఫలము అక్షయంగానే లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు, అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు చేసుకునే పవిత్రమైన హిందూ పండుగ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని వైభవంగా నిర్వహిస్తారు. అనంతరము విజయం ఆశీర్వాదాలు ఇచ్చే చెడులేని రోజుగా దీనిని పరిగణిస్తారు. అక్షయ తృతీయను హిందువులు చాలా బాగా పవిత్రమైన రోజుగా భావిస్తారు. వేద జ్యోతిష్యులు కూడా దీనిని మంచి రోజుగా పరిగణిస్తారు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాంటి చెడు ఉండదు. అందుకే ఈరోజు ఏ పనిని ప్రారంభించేందుకైనా వారు వెనుకడుగా వెయ్యరు. అక్షయ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ఎప్పటికీ తరగనిది అని దీని అర్థం. అందుకే ఈరోజు దేనైనా పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు జీవితాంతం వస్తాయని నమ్ముతూ ఉంటారు. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉగాది, అక్షయ తృతీయ, విజయదశమి ఈ మూడు చంద్ర దినాలలో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించడానికి లేదా పూర్తి చేయడానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు, ఎందుకంటే అవి అన్నీ కూడా చెడు ప్రభావాల నుంచి విముక్తినిస్తాయి. పురాణాల ప్రకారం త్రేతాయుగం అక్షయ తృతీయ నాడు ప్రారంభమైంది. సాధారణంగా అక్షయ తృతీయ పరశురామ జయంతి, శ్రీ మహావిష్ణువు 6వ అవతారపు జన్మదినం ఒకే రోజున వస్తాయి. అయితే తృతీయ తిథి ప్రారంభ సమయాన్ని బట్టి పరశురామ జయంతి అక్షయ తృతీయకు ఒక రోజు ముందు రావచ్చు. అక్షయ తృతీయ పండుగ అదృష్టాన్ని విజయాన్ని తెలుస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే ఈరోజు చాలామంది బంగారం కొంటారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఐశ్వర్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే ఎప్పటికీ క్షీణించదని భావిస్తూ ఉంటారు. ఇక ఈ అక్షయ తృతీయ రోజు పేదలకు, దీనులకు కావలసిన వస్తువులను దానం చేయటం వలన వచ్చే జన్మలో సకల సంపదలు చేకూరతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. పేదలకు బట్టలు దానం చేయటం వలన రోగాలు తగ్గుతాయి. పండ్లు దానం చేస్తే జీవితంలోనూ ఉద్యోగంలోనూ మంచి స్థితికి ఎదుగుతారు, ప్రమోషన్లు వస్తాయి. మజ్జిగ దానం వలన విద్యలో అభివృద్ధి, పురోగమనం కలుగుతాయి. ఆహార ధాన్యాల దానం అపమృత్యు దోషాన్ని నివారిస్తుంది. పెరుగన్నం దానం జీవితంలో చేసిన దుష్కర్మలను దూరం చేసి చక్కటి అభివృద్ధిని ఇస్తుంది. అయితే అక్షయ తృతీయ రోజు గ్యాస్ స్టవ్ దగ్గర చిన్న పరిహారం చేస్తే మీ దశ తిరిగిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలని అందరూ కోరుకుంటూ ఉంటారు.
లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అందుకే మన పెద్దలు ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెప్పారు. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే వంటగదిలో గ్యాస్ పొయ్యి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజు పళ్ళు తోముకోకుండా గ్యాస్ పొయ్యి దగ్గరకు వెళ్ళకూడదు. ఈరోజు పాచిముఖంతో స్టవ్ వెలిగిస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కనుక ఈరోజు శుచిగా స్నానం చేసుకుని వంటగదిలోనికి వెళ్ళండి, అదే లక్ష్మీప్రదం. అంతేకాదు, అక్షయ తృతీయ రోజు ఆడవారు మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. మంచి ఆలోచనలతో మాత్రమే వంట చేయాలి. మీరు ఎంత మంచిగా ఆలోచిస్తే అంత వంటకం అంతా పవిత్రంగా మారుతుంది. అటువంటి ఆహారాన్ని తిన్నవారు కూడా మంచి ప్రవర్తన కలిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామంది ఇళ్లల్లోకి లక్ష్మి రాదు. ఎందుకంటే మనం గమనిస్తూ ఉంటాం, చాలా వరకు అనేక మంది వంటగదిని నీట్గా ఉంచుకోరు. ముఖ్యంగా గ్యాస్ పొయ్యిని తుడవరు. గ్యాస్ పొయ్యి మొత్తం జిడ్డు పట్టేసి కూర మరకలతో అసహ్యంగా ఉంటుంది. అయినా సరే ఆ ఇంటి వారు తుడవరు, బద్దకిస్తారు. గ్యాస్ పొయ్యి కింద కూడా శుభ్రంగా ఉండదు. గ్యాస్ పొయ్యి కింద గరిటెలను లైటర్లను తోసేసి మర్చిపోయి వదిలేస్తారు. మసిగుడ్డలను కూడా గ్యాస్ పొయ్యి కిందకి తోసేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదు. గ్యాస్ పొయ్యిని ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ జిడ్డు కూర మరకలు లేకుండా నీట్గా ఉంచుకోవాలి. గ్యాస్ పొయ్యి కింద కూడా ఎలాంటి వస్తువులు ఉండకూడదు, ఉంచకూడదు కూడా. మసిగుడ్డ కూడా పెట్టకూడదు. మసిగుడ్డని వేరే ఎక్కడైనా సరే పెట్టుకోవాలి, కానీ గ్యాస్ పొయ్యి కింద మాత్రం పెట్టకూడదు. ఈ నియమాలన్నిటినీ పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. నియమాలు పాటించటంతో పాటు అక్షయ తృతీయ రోజు ఒక చిన్న పరిహారం కూడా చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే, అక్షయ తృతీయ రోజు ఆడవారు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న వైట్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్లో కొంచెం అంటే కొంచెం చిటికెడు పసుపు వేయండి. ఆ పసుపులో 3 లవంగాలు కూడా వేయండి. అంటే మీ ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్నటువంటి పసుపు లవంగాలను ఈ పరిహారానికి వాడుకోవచ్చు. మళ్ళీ ఈ పరిహారం కోసమని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. మీ వంటగదిలో ఉండే వస్తువులను ఉపయోగించి పసుపును 3 లవంగాలను ఒక వైట్ పేపర్లో వేసి పొట్లంలాగా చుట్టేయండి. ఆ పొట్లాన్ని మీ గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఒక రాత్రంతా ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కొంతమందికి రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటుంది. అలా శుభ్రం చేసేవారు వంటగదిని శుభ్రంగా నీట్గా చేసుకోవచ్చు. లేదు, మాకు అలవాటు లేదంటే శుభ్రం చేయకపోయినా పర్వాలేదు. మీరు వంటగదిని శుభ్రం చేసినా చేయకపోయినా అక్షయ తృతీయ రోజు రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద ముందు కొంచెం కర్పూరం పొడి చల్లండి. అలా చల్లిన తర్వాత పసుపు లవంగాలు వేసిన పొట్లాన్ని గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. వారిపై ఎల్లప్పుడూ తన అనుగ్రహాన్ని చూపిస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరూ కూడా రాత్రి పడుకునే ముందు గ్యాస్ పొయ్యి కింద దీనిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.